పాపం పుణ్యం అంటే ఏంటి గురువు గారు? అంటే ఎవరికైనా మనం దానం చేస్తే అది మనం పుణ్యం చేసుకున్నట్ట, లేదంటే ఎవరికైనా మనం హాని తలపెడితే అది మనం పాపం చేసుకున్నట్ట. అసలు ఈ పాపం పుణ్యం అంటే ఏంటి గురువు గారు? పాపము పుణ్యము వీటికి సరైన నిర్వచనం లేదు. మనం అనుకోవటం ఒక చర్య ఇది పాపము, ఒక చర్య ఇది పుణ్యం మనం అనుకుంటాం, బట్ దేర్ ఇస్ నో ప్రాపర్ డెఫినేషన్. ఇట్లా డెఫినేషన్ లేనివి చాలా ఉన్నాయి. పాపం అంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక గుంపు పెళ్ళికి తరలి వెళ్ళిపోతుంది అనుకోండి, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నారు, మధ్యలో దారి దోపిడీ వాళ్ళు వచ్చారు, నాలుగు తరని ఆ డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. సో వాడు పాపం చేసినట్టు, వీళ్ళు డబ్బును వీళ్ళు కోల్పోయారు, వీళ్ళు నష్టపోయారు కదా. కానీ వాడు చేస్తున్నది పాపము అనుకుంటే వాడు ఆ పని చేస్తాడా? కొట్టి తీసుకెళ్ళాడు కదా దొంగ, దొంగల గుంపు వచ్చి వీళ్ళని కొట్టి డబ్బులు తీసుకెళ్ళింది, అది పాపం అనుకుంటే వాడు ఎందుకు చేస్తాడు? పైపెచ్చు వాడు దొంగతనానికి వెళ్ళే ముందు కూడా దేవుని దగ్గర దండం పెట్టుకొని ఇవాళ దొంగతనం మంచిగా జరగదా, చాలా డబ్బులు నాకు సంపాదన, చాలా డబ్బులు దొరకాలా, మంచి దొంగతనం బాగా చేయాలి నేను అని దండం పెట్టుకుని పోతాడు. వాడికి డబ్బులు సంపాదించుకొని వచ్చాడు, ఆ దేవుడు దయతలిచి ఈరోజు మంచి దొంగతనం చేపించాడు నాతో అని ఆ దేవుడు కూడా అందులో నుంచి కొంత ఇచ్చేస్తాడు. అంటే ఒక నైవేద్యం రూపంలోనే ఏదో. ఇప్పుడు ఇది పాపం అంటాడా వాడు? దేవుడు ఆజ్ఞ, వాడి వృత్తి అది. సో అది దొంగతనం వృత్తి ఉండేది ఇదివరకు, వాడి ప్రొఫెషన్ అది వాడికి. సో వాడు వాడు వాడి వాడి మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరినీ దొంగతనం చేసి తీసుకొచ్చి వాడు పోషించాలి, ఒక పెద్ద గుంపు దొంగల గుంపుని. సో ఈ డజంట్ థింక్ ఇట్ ఇస్ ఎ సిన్. కానీ వాడు చేసింది పాపం అని ఇంకొకడు అంటాడు, నష్టపోయినవాడు. ఇప్పుడు పెళ్ళికి సంబరాలని తీసుకెళ్తూ ఉంటాడు, వీడు వచ్చి వాళ్ళని కొట్టేసుకొని తీసుకుపోయాడు కదా. వాడు ఒక నగల వర్తకుడు, కూతురు పెళ్ళవుతోంది, నగలు తయారు చేయటంలో కాపర్ ఎక్కువ కలిపి వాడు మోసం చేసి వాడు సంపాదించాడు, ఆ సంపాదన ఈ దొంగోడు తీసుకెళ్ళిపోయాడు. వీడు కాపర్ ఎక్కువ కలిపి తూయటంలో అంటే వాటిని బరువు కొలవటంలో ఇతరులను మోసం చేశాడు కదా, ఇది కూడా పాపమే కదా. సో వీడికి ఇది పాపం అనిపించదు, ఆ దొంగకి అది పాపం అనిపించదు. సో ఈ పాపపుణ్యాలనేది చాలా కంఫర్టబుల్గా ఎవరికి వాళ్ళు అప్లై చేసుకుంటారు. నిజంగా పుణ్యం అంటే ఏంటి? ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం, అవసరం ఉన్నవాడికి వాడి చేతనైనంత సహాయం చేయటం, అంటే ఇంకొకరిని నష్టపరచకుండా ఈ చేసేవన్నీ కూడా ఇవి పుణ్యాల కిందకు వస్తాయి. పాపము అనేది ఏంటి? వాడు చేసే పనికి ఇంకొకరిని హింసించటం, ఇంకొకరిని నష్టపరచటం, నష్టపరిచి వీడికి కావాల్సింది తీసుకోవటం, ఇది పాపం కిందకు వస్తుంది. అయితే వీళ్ళు చేసే పాపాలన్నీ పాపాలు అనరు, లోకం తీరు అంటారు. ఇంకొకడు వాడి దగ్గర వాడు నాకు 10 పైసలు ఇచ్చాడంటే వాడు కూడా ఎవడను మోసం చేసి పట్టుకొచ్చాడు కదా అని వీడి పాపాన్ని కప్పుకూర్చుకుంటాడు. సో నిజంగా డెఫినేషన్స్కి వెళ్తే ఇవి పాపపుణ్యాలు. పుణ్యం అంటే ఒక్కరికి నష్టం కాకుండా తను తన పరిధిలో తను జీవించటం, తనకు సాటిస్ఫాక్షన్గా తను ఉండటం. అయితే ఇవన్నీ కూడా చాలా వరకు ప్రాక్టికబుల్ కావు. ప్రాక్టికబుల్ అయ్యేవి కూడా ఉన్నాయి, ప్రాక్టికబుల్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ అసమర్థులు అంటారు. ప్రాక్టికల్గా ఉన్న వాళ్ళని అసమర్థులు అంటారు, ఎవరికి హాని తలపెట్టకుండా తన పరిధిలో తను ఉండి, ఒకరి దగ్గర అప్పు తీసుకోకుండా, తన అప్పు ఇవ్వకుండా ఇట్లా ఉన్నవాడు వాడు పైకి రాడు. పైకి రావడానికి చాలా టైం పడుతుంది, వీళ్ళందరినీ అసమర్థులు అంటారు. అందుకని పాపం పుణ్యం ఎవరి వరకు వాళ్ళే డిసైడ్ చేసుకోవటం మంచిది. ఒకరి పాపాన్ని ఇంకొకరు డిసైడ్ చేయలేరు, అలాగే ఒకరి పుణ్యాన్ని కూడా ఇంకొకరు డిసైడ్ చేయలేరు. ఎందుకంటే అర్థాలు అవే ఉన్నా డెఫినేషన్స్ మారిపోతూ ఉంటాయి, అందుకే దీనికి ప్రాపర్ డెఫినేషన్స్ ఉండవు. ఒకరి నష్టం కలగకుండా తన జీవితం తను
సరిగ్గా బతకగలిగితే వాడంత అదృష్టవంతుడు ఇంకొకరు లేరు. అప్పు ఇవ్వకుండా, అప్పు తీసుకోకుండా, అప్పు లేకుండా ఉండటం అన్నది ఇంకా గొప్ప విషయం.